మన తో స్పందించడానికి కృష్ణ ఇంజనీర్ గారు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు సార్ గుడ్ మార్నింగ్ ఎలా చూస్తున్నారు ఈ ఎన్నికల ఫలితాలని ఈ ఫలితాలను బట్టి చూస్తే ఏం అర్థం అవుతోంది గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు ఇది థ్యాంక్స్ కింద మనము పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఫలితాలు లెక్కింపు ప్రారంభమైంది కాబట్టి ఓట్ల లెక్కింపు పోస్టల్ డైరెక్ట్ ఆ తర్వాత కొంత లెక్కింపు కూడా కొన్ని రౌండ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఉన్న దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం ముందంజలో ఉంది వాస్తవంలో చెప్పుకోవాలి అని అంటే కార్పొరేషన్లు కానివ్వండి మున్సిపాలిటీలు కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది పోలింగ్ తర్వాత మనకు అర్థమైనటువంటి అంశం సరైనటువంటి పోటీని తెలుగుదేశం పార్టీ ఇవ్వలేకపోయింది అన్ని చోట్ల కూడా ప్రధానమైనటువంటి ప్రతిపక్షము తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇవ్వాల్సినటువంటి తెలుగుదేశం ఆ విధంగా పోటీ ఇవ్వలేకపోయింది కొన్ని చోట్ల అభ్యర్థులను కూడా నిలబట్టలేని పరిస్థితి ఉంది టీడీపీ కంటే ఎందుకు అంటే ఎలాంటి కారణాలను చూడొచ్చు నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి నాయకత్వము జిల్లా స్థాయిలో ఉండేటువంటి నాయకత్వము కొంచెం స్ట్రాంగ్ గా నిలబడిపోయింది ప్రతిపక్షాలుగా ఇప్పుడు అధికారంలో లేనటువంటి ఈ రెండు సంవత్సరాల్లో అధికార పార్టీ యొక్క దౌర్జన్యాలు గానీ లేకపోతే నేతా వాళ్ళ యొక్క డిసిజన్ గానీ ఆపలేకపోయింది ఆ విషయంలో కొంత నాయకత్వంలో లోపం ఉంది ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినాయకులు చంద్రబాబు నాయుడు అదే విధంగా లోకేష్ బాలకృష్ణ వీళ్ళందరూ విస్తృతంగా ప్రచారం చేశారు వాస్తవంగా లోకల్ బాడీ సెలక్షన్స్ అయినప్పటికీ కూడా వాళ్ళ అధినాయకులు అయితే బాగా ప్రచారం చేశారు ఆ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా నాయకులు వాళ్ళు ఆ విధంగా స్పందించినటువంటి పరిస్థితి అయితే లేదు సాధారణంగా కొంత స్పందన ఉంది అంటే ఒక రకంగా ఆ స్థాయి ప్రచారం వైసీపీ కూడా చేయలేదేమో అనుకోవాలి ఆ స్థాయిలో బయటకు వచ్చేసారు లోకేష్ గారు గానీ చంద్రబాబు గారు గానీ బాలకృష్ణ గారు గానీ అయినా సరే ఎందుకు వెనకబడుతోంది అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనుకోవాలా ఇక్కడ వైసీపీలో ఎందుకు ప్రచారం లేదని ప్రచారం ఉంది ముఖ్యమంత్రి గారు రాలేదు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఏ సంప్రదాయం ప్రకారంగా ఏ ముఖ్యమంత్రి కూడా లోకల్ బాడీ ప్రచారం రారు ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి రాలేదు అయితే వాళ్ళ మంత్రులు సంబంధించినటువంటి వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ విస్తృతంగా ప్రచారాలు చేశారు అయితే అధికారంలో ఉండేటువంటి పార్టీకి కొంత వెసులుబాటు ఉంటుంది ఈ ప్రజల్లో కూడా సానుకూలత ఉంటుంది అధికారంలో ఉండేటువంటి పార్టీకి ఇంకా ఇప్పుడు 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది అది వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలకు సంబంధించినటువంటి పథకాలుగా సంబంధించినటువంటి అంశము అవన్నీ లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా మాకు లబ్ధి జరుగుతున్నటువంటి ఆశతో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు ఇంకా 3 సంవత్సరాల పాటు ఇదే ప్రభుత్వం అధికారంలో ఉంటది కాబట్టి ఈ ప్రభుత్వానికే మనం ఓట్లు వేయడం ద్వారా ఇంకేమన్నా పథకాలు వస్తాయేమో లేదంటే ఉన్న పథకాలు పోకుండా ఉంటాయేమో ఒకవేళ వేరే పార్టీకి వేస్తామంటే మన పథకాలు ఏమన్నా రద్దు చేస్తారేమో లేదా మనకు ఉండేటువంటి వాటిని ఇవ్వకుండా ఉంటారేమో ఇప్పుడు వాలంటీర్ల వైపు నుంచి కానివ్వండి లేదా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడినటువంటి సందర్భం చూసాం మీరు కూడా ఓట్లు లేకపోతే మీరు ప్రభుత్వ పథకాలు రావనేటువంటి విధంగా కొంతమంది తీర్పులు ఇలాంటివి కూడా చూసాం ఈ విధమైన భయం కూడా అంటే ఏ ప్రభుత్వంలో ఉన్నా ఇలాగ మాట్లాడటం అనేటువంటి బెదిరింపులు అనేటువంటిది సాధారణంగా ఉంటాయి అయితే దీనికి కూడా కొంత ప్రజల్లో కూడా భయం ఉంది కొంత ఆ భయం వల్ల కొంత గవర్నమెంట్ కు సానుకూలంగా ఉండదు ఎవరు ప్రభుత్వం అధికారంలో ఉంటే లోకల్ బాడీ సెలక్షన్స్ లో వాళ్ళకి అనుకూలంగా ఇది వచ్చేటువంటి అవకాశం ఉండదు అన్నిటికి మించి ఇప్పుడు జరిగినటువంటి ఏకగ్రీవాల విషయంలో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకో వాళ్ళకి ఎన్నికలు జరిగినా కూడా సానుకూలత ఉండేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి అపనమ్మకమో లేకపోతే ఇంకోటో కానివ్వండి ఏకగ్రీవాల వైపు ఎక్కువ దృష్టి సారించి గతంలో ఎన్నడూ లేని విధంగా మున్సిపాలిటీలలో ఏకగ్రీవం కార్పొరేటర్లు సంబంధించినట్టు దాంట్లో ఏకగ్రీవం చేయటం కృష్ణాంజనేయులు గారు ఇక్కడ ఒక్క విషయం చెప్పండి మీరు సుదీర్ఘకాలంగా చూశారు చంద్రబాబు గారి వే అంటే గతంలో 2004కి ముందు ఈ తరహా పొగడ్తలని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు అంటే మీరు లేకపోతే ఏదన్నా అయిపోతుంది అనేటువంటిది కొన్ని పత్రికలకు సంబంధించినటువంటి పొగడ్తలు ఇప్పుడు ఆ పొగడ్తలు ఆయన్ని చెడగొడుతున్నాయా లేదు అసలు మీడియా ప్రాబ్లం ఏం లేదు మీడియా కరెక్ట్ గానే ఉంది పబ్లిక్ కే కరెక్ట్ గా లేదనుకుందామా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఉండేటువంటి కోటరీ కానివ్వండి కొన్ని మీడియాలు కానివ్వండి వాస్తవాలను దాచిపెట్టి ఆయనకి ఆ విధమైనటువంటి పొగడ్తలు కానివ్వండి
లేకపోతే ప్రజల్లో ఉండేటువంటి ఆ పార్టీ మీద ఉండేటువంటి వ్యతిరేకత కానివ్వండి అలాంటి వాటిని చూపించడంలో వాళ్ళు కొంత లోపం ఉంది. ఆ విధమైనటువంటి ఇప్పుడు అధికారంలో ఉన్న కోటరీ ఏదైతే చంద్రబాబు నాయుడు దగ్గర ఉందో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన తప్పుదారి పట్టించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ అదే కోటరీ ఇప్పుడు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ ఈ రోజున తన వైఖరిని అధినాయకుడు ప్రజల్లో ఉండాలనేటువంటి తాపత్రయము చంద్రబాబు నాయుడుకి ఉంది, దానికి ఎటువంటి సందేహం లేదు. ఊరిక ప్రజల్లో ఉండాలి, ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఉండాలి అనేటువంటి దానికన్నా కూడా తమ పార్టీకి సంబంధించినటువంటి విధానాలను మార్చుకోవటము, అదే విధంగా తన చుట్టూ ఉండేటువంటి కోటరీని మార్చుకోవటము, జిల్లా స్థాయిలో ఈ రోజున సమూలమైనటువంటి నాయకత్వం మార్పు అనేటువంటి ఈ రోజున రాకపోతే ఎందుకోసం ఈ సమూలమైనటువంటి మార్పు అనేటువంటి అంటున్నామంటే అధికారంలో ఉన్నటువంటి ఆ రోజున తెలుగుదేశంలో అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి నాయకత్వం ఈ రోజున ప్రతిపక్షంలో ఉంది. ఆ పార్టీ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుంటే కొంతమంది నాయకులు ముఖం చాటేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున కేవలము క్యాడర్ బలంగా ఉంది కాబట్టి ఈ రోజున తెలుగుదేశం పార్టీ రైట్ ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. రైట్, అంటే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం మళ్ళీ అప్డేట్ అవుతా ఉన్నాయి ఎప్పటికప్పుడు ఎన్నికలు ఫలితాలు కూడా. ఒక రకంగా తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురం మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డుల్లో ఆల్రెడీ ఏకగ్రయం అయిపోయినాయి 10 వార్డులు. మిగిలిన 18 వార్డులకి ఎన్నికలు జరిగాయి, వాటి ఫలితాలు కూడా వెలువడ్డాయి. వైసీపీ 4 చోట్ల విజయకేతన ఎగరవేసింది, టీడీపీ 1, జనసేన కూడా రామచంద్రపురంలో 1 వార్డులో జనసేన విజయం సాధించిన పరిస్థితి, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా గెలిచారు. ఇప్పటి వరకు వెలువడైన వార్డుల సంఖ్య మొత్తం, అంటే సంఖ్య వార్డు ఓట్ల మెజార్టీ చూసుకుంటే 5 స్థానాల్లో మెజార్టీ సాధించింది. అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఫలితాలు అందుతున్నాయి. 17 వార్డు టీడీపీ అభ్యర్థి కోళ్ల బషీర్ బాబు, అంటే బంగారుబాబు అంటారు ఆయన్ని, 90 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ కాస్తంత పట్టున్న ప్రాంతంగా చెప్తారు కాబట్టి పిఠాపురం అక్కడ. అలాగే 10వ వార్డులో కూడా టీడీపీ అభ్యర్థి అల్లవరపు నగేష్ 46 ఓట్లతో విజయం సాధించారు. ఇక 9వ వార్డులో వైసీపీ అభ్యర్థి పెద్దపాటి నాగేశ్వరరావు, 25వ వార్డులో కూడా వైసీపీ అభ్యర్థి ముమ్ముడి వెంకటరత్న సుజాత 395 ఓట్లు మెజార్టీ. అలాగే 13వ వార్డు పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి తలిశెట్టి వెంకటేశ్వరరావు 863 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం పిఠాపురం మున్సిపాలిటీలో 3 వైసీపీ సొంతం చేసుకుంటే తెలుగుదేశం పార్టీ 2 సొంతం చేసుకుంది. ఒక రకంగా గ్రౌండ్ లెవెల్లో వార్డు స్థానాలను అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ జనసేన ప్రధానంగా గోదావరి జిల్లాలో కైవసం చేసుకుంటున్నట్టు అర్థమవుతుంది. అలాగే అమలాపురంలో జనసేన కాస్తంత ముందంజలో వెళుతుంది అమలాపురంలో అనేది, అంటే ఎలా చూడాలి సార్? ఒక ఊపు స్టార్ట్ అయిందా జనసేనకి దీన్ని బట్టి? ఊపు అనే కంటే కూడా అక్కడ ఊపు అంటే మొత్తం స్టేట్ వైడ్గా ఇంపాక్ట్ మొన్న పంచాయతీల్లో చెప్పినటువంటి విధంగా 22% ఆ రూట్ ఇక్కడ తేడా వచ్చింది, అంత ఆ విధంగా లేదు ఇక్కడ. ఓన్లీ ఆ గోదావరి జిల్లాలో ఎస్పెషల్లీ బిల్ట్ అంటే కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే అది కనబడుతుంది. అది విస్తరించాల్సి ఉంది మిగతా ప్రాంతాలకి. వాస్తవంగా ఆ క్యాస్ట్ చట్టంలో ఇరుక్కుపోతే అదే సమస్య అవుతుంది మిగతా సామాజిక వర్గాలు. వాస్తవంగా మన పంచాయతీల్లో అయితే కొన్ని చోట్ల ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి ఏరియాలో కూడా గెలిచారు, 4-5 దాకా అట్లా గెలుచుకొచ్చారు. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ అనేటువంటిది పూర్తిగా కంటిన్యూ కాల, అదే ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా అధిష్టానం వైపు నుంచి లేదు ఇక్కడ. లోకల్గా క్యాడర్ కష్టపడ్డటువంటి ఇవన్నీ కూడా ఇప్పుడు కార్పొరేషన్లో డివిజన్లు గెలుస్తున్నా అవన్నీ కూడా క్యాడర్ కష్టపడ్డటువంటి చోట్లనే విజయాలు ఉన్నాయి. కాబట్టి మొన్నటి ఊపు కాదు ఇది జనసేనకి. ఇంకోటి బీజేపీ జనసేనల మధ్య సమన్వయం అనేది ఇక్కడ ఈ ప్లేస్లో కూడా పూర్తిగా లేదు. పంచాయతీల్లో ఎవరికి వారే అన్నటువంటి తరహాలో ఇక్కడ ఉందంటే కొంతగా లోకల్గా కార్యకర్తలు సహకరించుకోవచ్చు, బట్ ఓట్ మేనేజ్మెంట్ అంటాం, పోల్ మేనేజ్మెంట్ అంటాం. అంటే తెలుగుదేశం ఇదే జనసేన ఉన్నటువంటి చోట్ల బీజేపీ ఓటర్ని తీసుకురావడం బూత్ దగ్గరికి, బీజేపీ ఓటర్ జనసేన వాళ్ళని తీసుకురావడం, ఇది ఒక సిస్టమ్. ఇద్దరు కలిసి కలగలిసి చేసుకోవాల్సినటువంటి పని, అది చేయలేకపోయారు, అదొక లోపం ఉంటుంది. ఓవరాల్గా ఏంటంటే జనసేన ఇక్కడ ఉనికి చాటుకుంది అంతవరకు కన్ఫర్మ్. ఫైనల్గా మెయిన్ ఇక్కడ విజయవాడ వైజాగ్ గుంటూరులో జనసేన ఇంపాక్ట్ ఎట్లుంటుందో చూడాలి. ఆ మూడిట్లల్లో కనుక టచ్ అయితే గట్టిగా ఉన్నట్టే. గోదావరి జిల్లాలో ఇప్పుడు వీటిట్లో గోదావరి జిల్లానే ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఆ మూడుది ఇంకా తేలిన తర్వాత కానీ స్పష్టత రాదు. దాని పక్కన పెడితే కనుక ఈవేళ ఈ కనబడుతున్నటువంటి దాంట్లో రిజల్ట్లు అయితే మాత్రం క్రమంగా ఇప్పుడు 36
మున్సిపాలిటీలకు వచ్చింది టోటల్గా. టోటల్గా